హలో ఫ్రెండ్స్, నా పేరు కౌశిక్, మీరు చూస్తున్నారు కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, మా ఏంటంటి ఏపీ ఎగ్జామ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ క్లారిఫికేషన్ అయితే ఇవాళ వీడియో తెలుసుకుందామండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, వాళ్ళు ఏంటంటే పరీక్షలపై రేపే స్పష్టత అని చెప్పేసి టైటిల్ అయితే పెట్టారు. కింద కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అదేంటంటే మనకి సో 10th ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి పెట్టాలని చెప్పేసి అయితే మన ఏపీ గవర్నమెంట్ వాళ్ళు అయితే అనుకుంటున్నారు కదా. అయితే దీనికి సంబంధించి మనకి నేను ఆల్రెడీ హీరింగ్ అనేది అయితే జరిగింది. అందులో వచ్చేసి మనకి అఫిడేవిట్ అనేది ఇవ్వడం అయితే జరగలేదు. అంటే సో మేమైతే ఇలా కండక్ట్ చేయాలనుకుంటున్నాం, ఇవి మేమైతే రూల్స్ అనేవి అయితే పాటిస్తున్నాం అని చెప్పేసి, ఇన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళైతే అక్కడ చెప్పాలి. బట్ మనకి ఏంటంటే అక్కడ అఫిడవిట్ అనేది అయితే ఇవ్వలేదు. సో కాబట్టి కోర్టు ఏం చేసిందంటే టైం అనేది అయితే ఇచ్చింది. సో ఈ రోజు అంతేకాకుండా రేపు ఈ రెండు రోజుల్లో ఏదో ఒకటి అనేది అయితే స్పష్టంగా తెలుసుకొని ఆ తర్వాత మనకి ఏంటంటే రేపు అఫిడవిట్ అనేది అయితే తీసుకొని రమ్మన్నారనమాట కోర్టుకి. కోర్టు అయితే చూస్తుంది సో అఫిడవిట్ అనేది అయితే కరెక్ట్గా ఉందా, సో రూల్స్ అనేవి అయితే జాగ్రత్త పాటిస్తారా, సో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉందా లేదా చెక్ చేసి, సో ఒకవేళ సుప్రీంకోర్టు ఏంటంటే లేదు కొద్దిగా ప్రాబ్లమేటిక్గా ఉందంటే, సో సుప్రీంకోర్టు ఏంటంటే స్టూడెంట్స్ సపోర్ట్కి అయితే ఇస్తుంది, లేదు అంటే ఏపీ గవర్నమెంట్కి ఫేవర్గా అయితే ఇస్తుంది అనమాట. ఏపీ గవర్నమెంట్కే నిర్ణయం అనేది అయితే ఇచ్చేస్తుంది. కాబట్టి మనకి ఏంటంటే సో ఇన్ని రోజులు వాయిదా వేసుకుంటూ సో మనకి ఏంటంటే లాస్ట్కి క్లైమాక్స్కి అయితే తీసుకొచ్చారు. సో రేపు ఏంటంటే ఏదో ఒకటి అయితే చెప్తా అంటారన్నమాట. సో ఎగ్జామ్స్ అనేవి అయితే ఉంటాయా లేదంటే ఏం చేస్తారు దానికి సంబంధించి అయితే రేపు చెప్తారు. సుప్రీంకోర్టు ఏంటంటే ఒక వార్నింగ్ అయితే ఇచ్చింది ఏపీ గవర్నమెంట్కి. అన్ని ఈ స్టేట్స్లో ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు, మరి మీ స్టేట్లో ఎందుకు క్యాన్సిల్ చేయలేదు అని చెప్పేసి అడిగారు. అండ్ అంతేకాకుండా సో ఒక్క విద్యార్థికి ఏం ప్రాబ్లం అయినా సరే మొత్తం బాధ్యత మీ ఏపీ గవర్నమెంట్ అయితే భరించాలని చెప్పేసి అయితే చెప్పారు. ఓన్లీ మన ఏపీ స్టేట్లో తప్ప మిగతా అన్ని స్టేట్లు అయితే క్యాన్సిల్ చేసేసారు. సో మరి ఏం చెప్తారు ఏంటో ఏమైతే అర్థం కావట్లేదు. సో చూద్దాం మరి ఏమైనా అప్డేట్స్ ఖచ్చితంగా నేను అయితే మీకు అందిస్తాను. సో కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.